ఎందుకు అడ్డగించారు అంటే వాళ్ళకి చట్టం తెలీదా? చిట్ ఫండ్ యాక్ట్ 1982 వాళ్ళకి తెలీదా? పోలీస్ యాక్ట్ వాళ్ళకి తెలీదా? ఎందుకు మిమ్మల్ని అడ్డుకున్నారు? ఎందుకు మీరు వెనక్కి తిరిగి వచ్చారు? సమాధానం చెప్పండి. మాకు తెలుసులేవా ఏం చేయాలో? ఎందుకు రామోజీరావు మీద పడుతున్నారు? ఎందుకు మార్గదర్శి మీద పడుతున్నారు? వెళ్ళండి అని పోలీసులు గదమాయిస్తే మీరు వెనక్కి తిరిగి పారిపోయి వచ్చింది నిజం కాదా? అదెందుకు ప్రశ్నకు చెప్పరు మీరు? తెలంగాణ పోలీసు వార్నింగ్ ఇస్తే మీరు ఒక్క నిమిషం ఇక్కడుంటే మీ మీద కేసు పెడతామంటే మీరు వెనక్కి తిరిగి వచ్చింది నిజం కాదా? మరి మీ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అయినప్పుడు మీరు ఎందుకు వెనక్కి తిరిగి వచ్చారు? ఎందుకు తెలంగాణ పోలీసులకి భయపడి పారిపోయారు? అది మీ ప్రశ్నలో చెప్పలేదే. తెలంగాణ పోలీసు తప్పు చేశారు, రేపు వాళ్ళు డీజీ దగ్గరికి వెళ్తాం, ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నట్టు చేస్తామని మీరు అనలేదే. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని తప్పుడు పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తూ మీ దర్యాప్తు అంతా తప్పులు తడకగా ఉంటే మార్గదర్శి మీద ఈ రకంగా అభాస్పాలు చేయాలని ప్రయత్నించడం సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కక్ష తెచ్చుకునే విధానం ఇదా? అంత ఉచ్చస్థితిలో ఉన్న వ్యక్తిని, 85 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని మానసికంగా ఈరోజు కుంగదీస్తారా? అతను ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కూలదోయాలనుకుంటున్నారా? ఈరోజున పెద్ద పెద్దలు గోయంకాస్, హిందూ పేపర్, వీళ్ళందరూ ఎంతమంది వాళ్ళు ఉన్నారండి? హిందుస్థాన్ టైమ్స్ పెద్ద పెద్ద వాళ్ళ సరసన కూర్చున్న రామోజీరావు గారిని మీరు ఈ రకంగా కూలదోయాలని చూడటం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతున్నా. మీ మీద, మీ అవినీతి మీద ఆయన రాస్తున్నారనే కదా. 2012 నుంచి మీ అవినీతి గురించి పుంకాను పుంకాలుగా రాస్తుంటే ఆయన ఏమి చేయలేక, ఈనాడు పత్రికను ఏమి చేయలేక మీరు మార్గదర్శి మీద పడి ఈ రకంగా ఎందుకు ఎంత ఏడుస్తున్నారు, ఏమిటి మీ కుట్ర అని చెప్పి నేను అడుగుతున్నా. సిఐడిని నేను ప్రశ్నిస్తున్నా, సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, మీరు అసలు ఆలోచించి చేస్తున్నారా దర్యాప్తు? మాటి మాటికి మీరెందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు? గంజా ఎంత విశృంఖలంగా సాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజా, గంజా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాని మీద ఎప్పుడు మీరు ప్రెస్ పెట్టలేదే? ఎప్పుడు ప్రెస్ పెట్టలేదే? సీఎం ఇంటి పక్కన రేపు జరిగింది, ఆ రెడ్డి గారు ఇప్పటికి కూడా దొరకలేదు, రేపు చేసిన ఆయన, దాని మీద మీరు ప్రెస్ పెట్టరేం? ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, దాని మీద మీరు ఎప్పుడు ప్రెస్ పెట్టరేదే? దళిత రైతులకి బేడీలు వేసి ఊరేగింపు చేసినారు, దాని మీద మీరు ప్రెస్ పెట్టారు? మార్గదర్శి అంటే చెంగు చెంగమని టక్ చేసుకొని వచ్చేస్తున్నారు మీరు. ఎందుకు మార్గదర్శి మీద అంత కక్ష? ఏం ప్రామిస్ చేసినారు ముఖ్యమంత్రి గారు మీకు? ఏమి ఆశ చూపినారు మీకు? డీజీ పోస్టు మీకు రాదు, ఇప్పుడప్పుడే డీజీ పోస్ట్ ఇచ్చినా మీరు చేయలేరు మాకు తెలుసు. ఇంకేం ఆశ చూపించినారు మీకు? ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారు, తప్పుటడుగులు వేస్తున్నారు అని చెప్పి కూడా అడిషనల్ డీజీ సంజయ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాము. సమాధానం చెప్పాలి మీరు. ప్రతిపక్షాలు వస్తేనేమో పారిపోతారు, సమాధానం చెప్పకుండా. పత్రికల్లో వచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పరు. దొడ్డిదారిని ఈ రకంగా వాళ్ళ ఆర్గనైజేషన్ని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సబబా? ఐపీఎస్ అఫీసర్లండి మీరు, ఐపీఎస్ అఫీసర్ ఎంత హుందాతనంగా ఉండాలి? నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పేది తప్పు, మేము ఆ రకంగా వెళ్ళాం, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటా, ఆశ్రమంతో నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, ఐ డోంట్ డూ లైక్ దిస్, తప్పు నేను చేయను అని చెప్పే ధైర్యం లేకపోతే ఎందుకు సార్ మీకు ఐపీఎస్? తీసి పక్కన పెట్టి వెళ్ళండి సార్ ఇంటికి. వెళ్ళి ఏదో అనకూడదు కానీ ఆ పనులు చేసుకోండి సార్. ఇంతే కానీ ఈ రకంగా ఆ పెద్ద ఆయన్ని ఈ రకంగా క్షోభ పెట్టడం, మానసిక క్షోభకు గురి చేయటం, ఆయన ఈ వయసులో ఈ దశలో ఆయన ఇబ్బంది పెట్టడం, పద్మవిభూషణ్
ఆ పదవిని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏదో మహానేరం చేసినట్లుగా వెతుకుతున్నారండి కంప్లైంట్స్ కోసం. ఎంతకంటే తమడు నవ్వుతున్నాను, వెతుకుతున్నారు వీళ్ళు కంప్లైంట్స్ ఏమన్నా వస్తారా? డబ్బులు కంప్లైంట్ ఏంటి, ఏమన్నా ఫిర్యాదు చేస్తే లంచం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ రోజున పోలీసు డిపార్ట్మెంట్, లంచం ఇవ్వటానికి. ఈ అన్నపూర్ణ గారు లాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే దే రెడీ టు పే బ్రైబ్, లంచం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, పట్టు చీరలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పోలీసు వ్యవస్థ అమ్మో మేమెప్పుడు చూడలేదయ్యా. నాకు 1940 నుంచి తెలుసు, 1970 నుంచి తెలుసు నాకు పోలీసు వ్యవస్థ గురించి. అది ఒక 30, 20, 50 అర్ధ శతాబ్దం నుంచి నాకు పోలీసు వ్యవస్థ తెలుసు. కానీ ఈ రకంగా ఈ సంజయ్ లాంటి వారు, అడిషనల్ డీజీ గారు, ఈ పోలీసు వ్యవస్థ ఈ రకంగా, ఇంకా మంచి అధికారులు ఉన్నారండి, నేను అందరిని అంటలేదు. రవిశంకర్ గారు ఇప్పుడు కమిషనర్కి వెళ్ళారు, వెరీ గుడ్ ఆఫీసర్. ఇంకా చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. నిన్న ఒక ఎస్పీతో మాట్లాడాము, చాలా చక్కగా మాట్లాడారు, చట్టం కరెక్ట్గా చెప్పారు. మీ పని మీరు చేసుకోండి, మీరు చట్టబద్ధంగా, మేము చట్టబద్ధంగా చేస్తామన్నారు. రైట్, వీ వెల్కమ్ ఇట్. అంతేగాని రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇదేంటి చట్టం వద్దు గిట్టం వద్దని ఇక వేరే అందులో డీవియేట్ అవ్వట్లేదు. నేను